తెలియజేయాలి మీరు బాగా ఇబ్బంది అవుతుంది ఓట్లేసి గెలిపించాం ఇదేనా చేసేది మీరు ఇదేనా చేసేది భర్తని మీకు ఆడు ముంచేసి వెళ్ళాడు మీరు కూడా మమ్మల్ని ముంచేస్తారండి ఏమైపోతారు జనాందాలంతా ఏమైపోతారు కూలిపని లేదు చూడు రేపటి దొంగతనాలు చేయలేదు జగన్ ఇంట్లోను చంద్రబాబు ఇంట్లోను లోకేష్ ఇంట్లోను అలా అయిపోయింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఎన్న ఎసుకొదిలితే చాలామంది ఇబ్బందులు తీరుతాయి అర్థమైందా అస్సలా ఇదిగో వాళ్ళంతా పమ్మ ఏ రోజు ఆ రోజు పని చేసుకునే వాళ్ళు ఏ రోజు ఆ రోజే ఎందుకు లేవు ఆడు మొత్తం ముంచేసేడు మొత్తం ముంచేసి అమ్ముకెళ్ళిపోయాడు ఇదన్నా బాగుంది అనుకుంటే ఇది కూడా అలా చేస్తుంది ఇదన్నా బాగుంటుంది అనుకుంటే ఇది కూడా అలా చేస్తుంది ఇంక రేపు నెక్స్ట్ ఎవరికి వేయాలి బీజేపీకి వేయాలి అందరూ కలిసి అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఏది ఇసుకేది వీళ్ళు తినాలంటే ఎక్కడ తింటారు వీళ్ళు వచ్చి ఓ ఏ రోజుకి ఆ రోజు పని చేస్తేనే వీళ్ళకి లేకపోతే లేదు ఇంక దొంగతనాలు చేయాలి వాళ్ళందరూ కలిసి రోజుగా బ్యాంక్ దొంగతనం చేయాలి కష్టాలు కాదు అది పాలసీ తీసుకొస్తానని లేట్ అయిపోతుంది అది ఎప్పుడు వచ్చింది అప్పుడు చచ్చిపోతారు వాళ్ళంతరం అప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతారు అప్పటికి అది ముందు తీసుకురావాలి అది కోరుకునేది అదే అంతా బాగుంది ఏ క్లాస్ నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు పరిపాలన కన్నా బాగుంది మెయిన్ అంటే ఇసుక కష్టాలు అవి ముందు తీర్చాలి లేదా రేపటి నుంచి బ్యాంకులు దొంగతనం చేస్తారు వాళ్ళందరూ వెళ్ళి అలా ఉంది పరిస్థితి బంగారులాగా చేస్తాడు అన్నీ బాగుంటాయి చేస్తాడు నమ్మకం ఉంది ఇది కూడా నిలబెట్టుకోవాలి మీ ద్వారా చాలా తెలియజేస్తాను బాగుంది ఇసుక రెండు నెలల పడి సంక్రాంతి ఇస్తున్నాను అదే పని లేక పనులు లేవు విషయం లేకపోతే అన్న క్యాంటీన్ కూడా తీశాడు ఇంకేం చెప్తారు ఆ యూడు అలాగే అన్నం లేక ఏం లేక అలా పడి ఉన్నాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.